ఆఫీసర్స్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఆఫీసర్స్ అకాడమీ వారు డైలీ కరెంట్ అఫైర్స్ని మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో అందిస్తున్నారు. మరియు ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఇంటరాక్టివ్ క్లాస్ రూపంలో ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము ఈ లక్ష్యాలను చేరుకుంటారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా అందరూ ఆఫీసర్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ నోటిఫికేషన్స్ పొందడం ద్వారా సక్రమంగా ఈ కరెంట్ అఫైర్స్ క్లాసుల్ని ఫాలో అయ్యి విజయాలను సాధిస్తారని ఆశిస్తున్నాం. మొదటి ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద COVID-19 హాస్పిటల్ను రూపొందించిన రాష్ట్రం ఏది? ఏ ఉత్తరప్రదేశ్, బి తెలంగాణ, సి ఒడిషా, డి తమిళనాడు. ఆన్సర్ సి ఒడిషా. ఒడిషా ప్రభుత్వం భువనేశ్వర్లో 1000 పడకల ఆసుపత్రిని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ హాస్పిటల్ 1000 పడకల హాస్పిటల్ దేనికోసం అంటే COVID-19 ట్రీట్మెంట్ కోసం. COVID-19కి సంబంధించి అతిపెద్ద, భారతదేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ అవుతుంది ఇది. దీన్ని భువనేశ్వర్లో 2 హాస్పిటల్స్ కలిసి రూపొందిస్తున్నాయి. అవి ఒకటి కిమ్స్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రెండోది SUM మెడికల్ కాలేజ్. కిమ్స్ వాళ్ళు 500 పడకల రూపొందిస్తారు, అలాగే SUM మెడికల్ కాలేజ్ వాళ్ళు 500 పడకలు రూపొందిస్తారు. దీనికి నిధులను సమకూరుస్తున్నవి OMC ఒడిషా మైనింగ్ కార్పొరేషన్, మరియు రెండోది MCF మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్. ఈ 2 సంస్థలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద ఈ హాస్పిటల్ని రూపొందించడం కోసం, నిర్మించడం కోసం నిధుల్ని సమకూరుస్తున్నాయి అన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భారతదేశం మొదటిసారిగా ఏ దేశంతో కలిసి జాయింట్ పెట్రోలింగ్, సంయుక్త పహారా నిర్వహించింది? ఏ USA, బి ఫ్రాన్స్, సి యునైటెడ్ కింగ్డమ్, డి జర్మనీ. ఆన్సర్ బి ఫ్రాన్స్. మొదటిసారిగా భారత్ మరియు ఫ్రాన్స్లు హిందూ మహాసముద్రంలోని రూనియన్ ద్వీపంలో ఫిబ్రవరి 2020లో P-81 ఎయిర్ క్రాఫ్ట్లను ఉపయోగించి సంయుక్త పహారా అంటే ఇంగ్లీష్లో జాయింట్ పెట్రోలింగ్ నిర్వహించాయి. ఇవి దేనికోసం, దేనికి ఉపయోగపడతాయి అంటే అంతర్జాతీయ వాణిజ్యానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ పెట్రోలింగ్ అనేది. అంటే అంతర్జాతీయంగా సముద్ర రవాణాలో దొంగతనాలు జరగకుండా ఈ జాయింట్ పెట్రోల్స్ ఉపయోగపడతాయి. ఇలాంటి జాయింట్ పెట్రోల్ను మన భారతదేశం మొదటిసారిగా ఫ్రాన్స్తో కలిసి చేసిందనమాట. ఇది ఎక్కడ చేసిందంటే హిందూ మహాసముద్రంలో ఉన్న రూనియన్ ద్వీపంలో చేసింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో దేనిని భారత ప్రభుత్వం షెడ్యూల్ H1 డ్రగ్గా ప్రకటించింది? ఏ ఆస్పిరిన్, బి పెన్సిలిన్, సి హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్, డి మార్ఫిన్. దీనికి ఆన్సర్ సి హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR ఇటీవల COVID-19కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును వాడటానికి సజెస్ట్ చేసింది. సో దీనికోసం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే, ఈ COVID-19 సోకి క్రిటికల్ కేర్లో ఉన్న వాళ్ళకి, అంటే ప్రమాదపు టంచులో ఉన్న రోగులకి ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్ను ఉపయోగించాలని తీర్మానించింది. దీనికోసం ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్ని డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26B ప్రకారం షెడ్యూల్ H1 డ్రగ్గా ప్రకటించింది. షెడ్యూల్ H1 డ్రగ్గా ప్రకటించడం వల్ల ఏంటంటే డిఫరెన్స్, మామూలు డ్రగ్కి షెడ్యూల్ H1 డ్రగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ షెడ్యూల్ H1 డ్రగ్స్ని ఓన్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే అమ్మాలన్నమాట, విడిగా అమ్మటానికి వీల్లేదు. ఆ లేబుల్ మీద ఏం డిఫరెన్స్ ఉంటుందంటే, లెఫ్ట్ సైడ్లో పైన RX అని రెడ్ మార్క్తో వేస్తారు, అదే డిఫరెన్స్. ఈ షెడ్యూల్ H1 డ్రగ్స్ అన్నిటికీ కూడా లెఫ్ట్ సైడ్లో RX అని వేస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, G20 విర్చువల్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏ సౌదీ అరేబియా, బి బ్రెజిల్, సి ఇండియా, డి జపాన్. దీనికి ఆన్సర్ ఏ సౌదీ అరేబియా. ఈ COVID-19 కారణంగా G20 సమావేశాలు డైరెక్ట్గా జరగకుండా విర్చువల్గా జరుగుతున్నాయి. దీనికి సౌదీ అరేబియా ఆతిథ్యం ఇచ్చిందనమాట. దీంట్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. దీనికి హోస్ట్ చేసింది సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సూద్. దీనిలో COVID-19 విసురుతున్న సవాళ్ళను చర్చించారు. దీన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించాలని పేర్కొన్నారనమాట. G20 దేశాలంటే
గ్రూప్ ఆఫ్ 20. ఈ గ్రూప్ ఆఫ్ 20 దేశాలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే, యుఎస్, ఇయు. ఇప్పుడు ఈ G20 సమావేశాల యొక్క ఇంపార్టెన్స్, దేనికోసం ఈ సమావేశమైనవి అంటే COVID-19 ఎదుర్కోవడం కోసం సమావేశమైనవి. ఎందుకంటే ముఖ్యంగా 90% కరోనా వైరస్ కేసులు ఈ G20 దేశాల్లోనే ఉన్నాయన్నమాట. అలాగే కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాలు 88% మరణాలు ఈ G20 దేశాల్లోనే ఉన్నాయి. అందువల్ల ఇవి అర్జెంటుగా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం ఇవి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఏంటి ఆ నిర్ణయాలంటే, వరల్డ్ ఎకానమీలోకి అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి $5 trillion ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారు. $5 trillion చొప్పించాలి అనుకుంటున్నారు. అలాగే ఈ COVID-19కి WHO వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సాలిడేటరీ రెస్పాన్స్ ఫండ్కి వాలంటీర్గా ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో. నెక్స్ట్ 5th question, COVID-19 విపత్తును అధిగమించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద ప్రకటించిన ఉపశమన ప్యాకేజ్ మొత్తం ఎంత? ఏ 1.66 లక్షల కోట్లు, బి 1.70 లక్షల కోట్లు, సి 1.8 లక్షల కోట్లు, డి 1.75 లక్షల కోట్లు. దీనికి ఆన్సర్ బి 1.7 లక్షల కోట్లు. March 26, 2020 కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేషన్ వ్యవహారాల మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు COVID-19 విపత్తును ఎదుర్కోవడం కోసం 1.7 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ప్రకటించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కరోనా వైరస్తో పోరాడుతున్నటువంటి పేదలకి తగిన ఆర్థిక సాయం చేయాలి. ఈ కరోనా వైరస్ వలన 21 డేస్ లాక్అవుట్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ 21 డేస్ లాక్అవుట్ పీరియడ్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించడం కోసం, ప్రజలు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం కొన్ని పథకాలను తీసుకురావడం జరిగింది. దీనిలో మొదటిది, ఎవరైతే COVID-19 రోగులకి చికిత్సలో పాల్గొంటున్నారో ఆ డాక్టర్లు, ఆ హెల్త్ వర్కర్లకి ఫస్ట్ భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఆ భీమా సౌకర్యం 50 లక్షల రూపాయలు అన్నమాట. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రస్తుతం ఎంతైతే రేషన్ ఇస్తున్నారో ఆ రేషన్కి డబుల్ రేషన్ ఇస్తారు. ఫర్ సపోజ్ ఒక కుటుంబానికి 5 కేజీలు రైస్ వస్తున్నాయి, లేకపోతే 5 కేజీలు గోధుమలు వస్తున్నాయి. ఈ నెక్స్ట్ వచ్చే 3 మంత్స్ వాళ్ళకి 10 కేజీలు ఇస్తారన్నమాట డబుల్ చేసి. ఈ అదనంగా ఇస్తున్న 5 కేజీస్ డబుల్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా ఇస్తారు. ఆ బియ్యాన్ని, ఆ రైస్ని, లేకపోతే ఆ గోధుమల్ని అదనంగా ఇచ్చే వాటిని ఫ్రీగా ఇస్తారనమాట. అలాగే ప్రతి కుటుంబానికి కూడా 1 కేజీ పప్పు దినుసులు ఇస్తారు. బీపీఎల్ కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి 1 కేజీ పప్పు దినుసులు ఇస్తారు. దీనివల్ల సుమారుగా 80 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధి పొందుతారు. నెక్స్ట్ది, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఇచ్చే రోజువారీ వేతనాన్ని 20 రూపాయలు పెంచారు. అంతకుముందు ఇది 182 రూపాయలుగా ఉంది, దాన్ని ప్రస్తుతం 202 రూపాయలకి పెంచారు. ఆ తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ప్రారంభించిన అకౌంట్స్, 0 అకౌంట్స్ ఉన్నాయి కదా, ఆ 0 అకౌంట్స్లో ఏ అయితే మహిళా అకౌంట్స్ ఉన్నాయో ఆ మహిళా అకౌంట్లకి నెలకి 500 ఎక్స్గ్రేషియా జమ చేస్తారు. ఇది కూడా 3 నెలల పాటు జమ చేస్తారు. ఇది ఒకటి అన్నమాట. దీనివల్ల సుమారుగా 20 కోట్ల మహిళా అకౌంట్స్, అంటే మహిళలు లబ్ధి పొందుతున్నారన్నమాట. నెక్స్ట్, పేద వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి 3 నెలల పాటు నెలకు 1000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారు. అలాగే వచ్చే 3 నెలల పాటు పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇస్తారు. ఇలాంటి పథకాలని ఈ 1.7 లక్షల ఉపశమన ప్యాకేజ్ కింద పథకాలన్నింటినీ కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 6th question, COVID-19 రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు హెల్త్ సెంటర్స్లో పనిచేయుచున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం కల్పించిన భీమా సౌకర్యం మొత్తం ఎంత? ఏ 1 కోటి, బి 50 లక్షలు, సి 10 లక్షలు, డి 25 లక్షలు. ఆన్సర్ బి 50 లక్షలు. COVID-19 రోగులకు చికిత్స చేస్తూ ప్రమాదవశాస్తు COVID-19 గురై మరణించిన ఆరోగ్య సిబ్బందికి ఆర్థిక మంత్రి 50 లక్షల భీమా సౌకర్యాన్ని ప్రకటించారు. సుమారుగా దేశవ్యాప్తంగా ఈ భీమా పథకం వల్ల సుమారుగా 22 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది ఈ భీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది 22 లక్షల మందికి. నెక్స్ట్ 7th question, రెపో కింద వేలం వేసే మొత్తాన్ని 25 వేల కోట్ల నుండి ఎంతకు పెంచారు?
ఏ 30,000 కోట్లు, బి 40,000 కోట్లు, సి 45,000 కోట్లు, డి 50,000 కోట్లు. దీనికి ఆన్సర్ డి 50,000 కోట్లు. కోవిడ్ 19 కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్డౌన్ నిర్వహిస్తున్నారు విషయం మన అందరికీ తెలిసిందే. దీనివల్ల మార్కెట్లో ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ఈ ద్రవ్య సరఫరా నిలకడగా ఉంచడం కోసం ఆర్బీఐ మరింత ద్రవ్యాన్ని చొప్పించడం కోసం మార్కెట్లోకి మార్చి 26, 2020 ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్బీఐ రెపో కింద వేలం వేసే మొత్తాన్ని 25,000 కోట్ల నుంచి 50,000 కోట్ల మొత్తానికి పెంచిందన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్, 7వ ద్విమాస ద్రవ్య విధాన పత్రం 2019-20 ప్రకారం ప్రస్తుత రివర్స్ రెపో రేటు ఎంత? ఏ 4.4%, బి 4%, సి 4.9%, డి 5.15%. దీనికి ఆన్సర్ బి 4%. ఇక్కడ ద్విమాస ద్రవ్య విధాన పత్రం అంటే బై మంత్లీ మానిటరీ పాలసీ స్టేట్మెంట్. ఈ కోవిడ్ 19 కారణంగా స్థూల ఆర్థిక అంశాలు ప్రభావితం అవుతున్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడం కోసం ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కొన్ని తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలకు అనుగుణంగా 7వ ద్విమాస ద్రవ్య విధాన పత్రాన్ని విడుదల చేశారు. ఈ ద్రవ్య విధాన పత్రంలో పాలసీ రేట్స్ అన్నిటిని కూడా ఆర్బీఐ తగ్గించింది. దేనికోసం తగ్గించిందంటే మార్కెట్లోకి మరింత ద్రవ్యాన్ని ఇన్ఫ్యూజ్ చేయడం కోసం, చొప్పించడం కోసం చేసింది. ఈ పాలసీ రేట్స్ని ఎలా మార్పులు చేసిందో చూద్దాం. రెపో రేట్ అంతకుముందు 5.15% ఉంది. దీన్ని 75 బేసిక్ పాయింట్స్ తగ్గించి 4.4%కి తీసుకొచ్చారు. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్, అంతకుముందు 4.9% ఉంది. దీన్ని 90 బేసిక్ పాయింట్స్ తగ్గించి 4%కి తీసుకొచ్చారు. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, ఎంఎస్ఎఫ్ రేట్, ఇది అంతకుముందు 5.4% ఉంది. దీన్ని 75 బేసిక్ పాయింట్లు తగ్గించి 4.65%కి తీసుకొచ్చారు. బ్యాంక్ రేట్, ఇది అంతకుముందు 5.4% ఉంది. దీన్ని కూడా 75 బేసిక్ పాయింట్స్ తగ్గించి 4.65%కి తీసుకొచ్చారు. తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తిని 4% ఉన్న నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిక్ పాయింట్స్ తగ్గించి 3%కి తీసుకొచ్చారు. దీనివల్ల ఈ పాలసీ రేట్స్ అలాగే సిఆర్ఆర్ తగ్గించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థలోకి మరింత ద్రవ్య సరఫరాని పెంచనున్నారన్నమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్, క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిజిల్ నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండబోతుంది? ఏ 3.6%, బి 2.6%, సి 3.5%, డి 3.9%. దీనికి ఆన్సర్ సి. కోవిడ్ 19 మరియు లాక్డౌన్ కారణంగా భారత జీడిపి వృద్ధి రేటు తగ్గనుందని చెప్పి క్రిజిల్ సంస్థ పేర్కొందన్నమాట. అంతకుముందు దీని అంచనా ప్రకారం 2020-21 సంవత్సరంలో 5.2% ఉంటుంది అని అంచనా వేసింది జీడిపి వృద్ధి రేటు. కానీ ఈ కోవిడ్ 19 మరియు లాక్డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్ అవుతుంది, కావున భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2020-21 సంవత్సరంలో కేవలం 3.5% మాత్రమే వృద్ధి రేటును కనబరుస్తుంది అని చెప్పి క్రిజిల్ అంచనా వేసింది. అలాగే మరికొన్ని సంస్థలు కూడా మన యొక్క జీడిపి వృద్ధి రేటు తగ్గుతుందని చెప్పి పేర్కొన్నాయి. అవి ఏంటో చూద్దాం. మూడీస్ సంస్థ, ఇది 2020 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అనే నివేదికను ఇచ్చింది. ఈ నివేదికలో అంతకుముందు అది భారతదేశ జీడిపి వృద్ధి రేటు 5.3% ఉందని పేర్కోవడం జరిగింది. కానీ అది ప్రజెంట్ మన జీడిపి వృద్ధి రేటు కేవలం 2.5% మాత్రమే ఉంటుందని చెప్పి పేర్కొంది. అలాగే ఎస్బీఐకి చెందిన ఎకోర్యాప్, ECOWRAP, ఎకోర్యాప్ అనే సంస్థ, ఇది ఎస్బీఐ యొక్క ఎకనామిక్ రీసెర్చ్ టీమ్ అనమాట. ఈ సంస్థ 2020-21 సంవత్సరానికి సంబంధించి కేవలం 2.6% మాత్రమే జీడిపి వృద్ధి రేటు ఉంటుందని పేర్కొందన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, AEHF-6 అని పేరు గల మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ను ప్రయోగించిన దేశం ఏది? ఏ అమెరికా, బి రష్యా, సి జర్మనీ, డి ఫ్రాన్స్. దీనికి ఆన్సర్ ఏ అమెరికా. అమెరికా యొక్క అంతరిక్ష దళం తన మొదటి జాతీయ భద్రతా మిషన్ను మార్చి 26, 2020 ప్రారంభించింది. దీనిలో భాగంగా అల్ట్రా సెక్యూర్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన అడ్వాన్స్డ్ ఎక్స్ట్రీమ్లీ హై ఫ్రీక్వెన్సీ AEHF-6ను ఫ్లోరిడాలోని కేప్ కెనవేరల్ అంతరిక్ష కేంద్రం నుంచి
అట్లాస్ V551 రాకెట్ సాయంతో ప్రయోగించింది. అంతకుముందు 2012 నుంచి 2019 వరకు ఈ ఏఈ హెచ్ఎఫ్ సిరీస్కి సంబంధించిన 1 నుంచి 5 కమ్యూనికేషన్ శాటిలైట్లను పంపించడం జరిగింది. ఇది 6వది అనమాట. దీనితో ఈ సిరీస్ పూర్తయింది. దీనివల్ల మొదటి జాతీయ భద్రతా మిషన్ను అమెరికా ప్రారంభించగలిగింది అనమాట. ఏఈ హెచ్ఎఫ్ 6తో ప్రారంభించగలిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, లెగసీ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఏ సవితా చాబ్రా, బి ఖుష్వంత్ సింగ్, సి శశి థరూర్, డి చిత్ర బెనర్జీ దివాకరుని. దీనికి ఆన్సర్ ఏ సవితా చాబ్రా. సవితా చాబ్రా ఈమె హైజీనిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్కు చైర్పర్సన్ అనమాట. ఈమె తన మొదటి గ్రంథం అయినటువంటి లెగసీ ఆఫ్ లెర్నింగ్ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇటీవల మరణించిన సతీష్ గుజ్రెల్ ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఏ ఫోటోగ్రాఫర్, బి సామాజిక కార్యకర్త, సి ఆర్కిటెక్ట్, డి సింగర్. దీనికి ఆన్సర్ సి ఆర్కిటెక్ట్. ఈ సతీష్ గుజ్రెల్ అనే ఆయన చాలా ప్రముఖ ఆర్కిటెక్ట్ మరియు పెయింటర్. ఈయన న్యూఢిల్లీలో తన 94వ ఏట మరణించారనమాట. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ ఏ బ్రష్ విత్ లైఫ్. ఈయన మంచి పెయింటరు మరియు ఆర్కిటెక్ట్. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఎన్నికలలో వాడే ఇండెలిబుల్ ఇంకులో ఉండు రసాయనం ఏది? ఏ సిల్వర్ నైట్రేట్, బి సోడియం హైడ్రాక్సైడ్, సి హైడ్రోక్లోరైడ్, డి జింక్ నైట్రేట్. దీనికి ఆన్సర్ ఏ సిల్వర్ నైట్రేట్. ఇది ప్రెజెంట్ ఎందుకు వార్తల్లో ఉందంటే, దీన్ని విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచడానికి గుర్తుగా వాడటానికి ఎన్నికల సంఘం అంగీకరించింది. ఇక నుంచి ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళని క్వారంటైన్లో ఉంచుతున్నారు కాబట్టి ఆ క్వారంటైన్లో ఉంచిన వాళ్ళని గుర్తించడం కోసం ఈ ఇంక్ మార్క్ ఉపయోగిస్తారనమాట. దీనివల్ల ఇది ప్రజెంట్ వార్తల్లో ఉంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఏ హర్షవర్ధన్, బి రాజ్నాథ్ సింగ్, సి అరుణ్ జైట్లీ, డి నితిన్ గడ్కరీ. ప్రజెంట్ మనకి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? దీనికి ఆన్సర్ని మీరే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.